ఇల్లుగా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న నా కోటలో అడుగుపెట్టి నేను చేసే వ్యాపారాన్ని 24 గంటల్లో మూసివేయమని నాకే ఆర్డర్ వేస్తాడా? అంతేకాదు, మనతో కుమ్ముక్కై పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తుగడలన్నీ మనకు ముందుగా తెలియచేసే మన ఆత్మమిత్రుడు ఎస్పీ సుధాకర్ ని చితగ్గొట్టే కూడా దాచేశాడు. విజయ్ వచ్చి వెళ్ళిపోయాక ఎస్పీ సుధాకర్ నువ్వు ఫోన్ చేశావా? చేశాను. వచ్చిన వాడు అసంఖ్యుడు నీకు తెలీదు, వాడిని టీవీలో కూడా చూశావు. వాడే స్వయంగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలో తెలియక కంగారులో ఎస్పీ సుధాకర్ కు ఫోన్ చేస్తావా? వాడు నీ కాంపౌండ్ లోకి వచ్చాడు సరే, వాడు నీతో మాట్లాడిన ఈ రూమ్ లోనేగా. నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఫోన్ నెంబర్ నోట్ చేసి ఉంటాడని ఎందుకు అనుకోలేదు? డెఫినెట్ గా నోట్ చేసి ఉంటాడు. నువ్వు ఎవరెవరితో ఏమేమి మాట్లాడావో, ఎక్కడెక్కడ ఫోన్ చేశావో ఖచ్చితంగా ట్యాప్ చేసి ఉంటాడు. ఎస్పీ సుధాకర్ కు ఫోన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేశావు, నేను ఎత్తలేదు. చాలా సేపు రింగ్ అయింది, అయినా ఎత్తలేదు. నేనే గనక ఫోన్ ఎత్తుంటే ఎస్పీ సుధాకర్ తో పాటు నేను పట్టుబడి ఉండేవాడిని. నేను ఎవరికే పట్టుబడి జాన్, అండర్స్టాండ్? నువ్వు చేసిన తప్పేమిటో తెలుసా? ఫోన్ చేయటమే, ఫోన్ చేయటమే నువ్వు చేసిన పెద్ద తప్పు. హలో హలో, మిస్టర్ మార్తా, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. హలో హలో, యు సెన్స్? వి మస్ట్ గివ్ ఎన్ ఎండ్ టు దిస్ అఫైర్, దట్స్ ఆల్. అండ్ హలో హలో, ఫోన్ ఎత్తితే సార్ ఆల్ రాంగ్ నెంబర్స్, దిస్ హాస్ బికమ్ ఏ మేజర్ ప్రాబ్లం. దట్ విజయ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఇవాళ నీ క్లబ్ మీదకి వచ్చాడు, రేపు నా ఫ్యాక్టరీ మీదకి వస్తాడు, నా ప్రభు ఇండస్ట్రీస్ అన్ని ముగించేస్తాడు, నా దొంగ వ్యాపారాలు బయట పెడతాడు. వాడు మరీ తారాదువాలా రెచ్చిపోతున్నాడు, వాడిని అక్కడే పూర్తి చేయాలి. జాన్, ఇప్పటి వరకు మేమిద్దరం బయటపడలేదు, నువ్వు ఒక్కడే బయటపడ్డావు. 24 గంటల్లో నీ క్లబ్ మూసేయమని ఆర్డర్ వేశాడు అంటే మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. వాడు లోపలికి రాగానే మూడో కంటి వాడి కనపడకుండా అధపతాలని తొక్కాయి. కావాలంటే నా బలగాన్ని నీకు సాయంగా పంపిస్తాను. నేను కళ్ళెర్ర చేస్తే ఆకాశమే ఎర్రబడుతుంది, ఈ నగరమే నెత్తుకి మడుగవుతుంది. నేను తొలగొట్టి చెప్తున్నా, వాడు కనపడగానే వాడి గుండె చీల్చి నెత్తులు తాగుతా. గుండెలు చీల్చి రక్తం తాగుతావరా? ఏమనుకున్నా ఈ విజయం?